జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఇక ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి దాని మీద భారతదేశం దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలన్నట్టుగా ఆల్రెడీ లేఖ రాసింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, దానికి పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అయింది, రెస్పాండ్ అవుతూ లేఖ రాసింది. సో ఇప్పుడు ఈ పరిణామాల మధ్య ఒకసారి ఇండస్ వాటర్ ట్రీటీకి పాకిస్తాన్ ఇచ్చిన రెస్పాన్స్ని కూడా విశ్లేషించుకుంటే బాగుంటుంది. మీరే చెప్తారు. ఇండస్ వాటర్ ట్రీటీ మనకు అనుకూలంగా లేదు అన్న విషయం మనకు తెలుసు. నెహ్రూ గారు చేశారు, మొత్తం హస్తగతం చేశారు పాకిస్తాన్కి. అయినా కానీ అక్కడ నీటి సంక్షోభం అనేది ఈరోజు పాకిస్తాన్లో ఉన్నది. విస్తృతంగా వాళ్లకు నీటి ఎద్దడి ఉన్నది. వాళ్ళకి చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. అలాగే వర్షాలు వస్తే కనుక వరదలు వస్తున్నాయి వాళ్లకు. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఆ దేశంలో. కానీ మనం కూడా దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మనము. ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో ఎస్పెషలీ రెండు డ్యాములు మనం కడుతున్న దానికి వాళ్ళు ఆర్బిట్రేషన్ను కోరారు, తర్వాత వాళ్ళు మనకు వ్యతిరేకంగా కోర్టు కూడా వెళ్ళారు. రెండు అంశాలు కూడాను వాళ్ళు ఒకటేసారి చేశారు. నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక రైట్ మనం ఉపయోగిస్తాం, ఆర్బిట్రేషన్, ఎవరో ఎక్స్పర్ట్ని పిలుస్తాము, ఇద్దరు మాట్లాడుకుంటాము, ఒప్పుకుంటాం. ఒకవేళ ఒప్పుకోలేదంటే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. వీళ్ళు రెండూ ఒకటేసారి యాక్టివేట్ చేశారు. దాన్ని భారతదేశం ఖండించింది. ఏమనిందంటే ఒకవేళ సపోజ్ దీంట్లో కోర్టు మా పక్షాన్ని ఇచ్చి ఆర్బిట్రేషన్ మీ పక్షాన్ని ఇస్తే కనుక ఎవరిని మనం గౌరవించాలి, కాబట్టి మీరు చేసింది తప్పు, ఇది ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా మీరు చేస్తున్నారు అని చెప్పి మనం అపోజ్ చేసాం వాళ్ళని. వాళ్ళకి లేఖ రాశాం, దీన్ని మళ్ళీ ఒకసారి సమీక్షించుకోవాలి అని. అన్ఫార్చునేట్లీ నెహ్రూ గారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళు నీటిని ఇవ్వడం సరే ఒక ఎత్తు అయితే, అంతకంటే పెద్ద తప్పిదం ఏంటంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో మనం ఎప్పుడూ బయటికి రాలేనటువంటి పరిస్థితి. మామూలుగా ఏ అగ్రిమెంట్లో అయినా నువ్వు ఒకవేళ ఇది చేయకపోతేనో, లేదా ఏదైనా తప్పు చేస్తానో, ఏదైనా అయితే కనుక ఈ అగ్రిమెంట్ని మనం బయటకు వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది. లేదా నేను 30 రోజులు నోటీస్ ఇస్తానో, సంవత్సరం నోటీస్ ఇస్తానో, ఏదో పెట్టి నేను బయటికి వెళ్ళి ఎగ్జిట్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీలో లేదు అది ఎగ్జిట్ క్లాజ్. మన వరల్డ్ బ్యాంక్ తోటి మీడియేషన్ చేసి చేయించింది అది మన భారత ప్రభుత్వం, అప్పుడు నెహ్రూ ప్రభుత్వం. కాబట్టి ఎగ్జిట్ క్లాజ్ లేదు. ఏం చేయాలి మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్? ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇది లెటర్ పంపించాం వాళ్ళకి. ఆ లెటర్ని వాళ్ళు రెస్పాండ్ చేసి ఏం చెప్పారంటే, సరే మీ అబ్జెక్షన్స్ ఏంటి చెప్పండి అన్నారు. 90 రోజుల వ్యవధి ఉంది, 90 ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చి వెయిట్ చేసి వాళ్ళకి మీ అబ్జెక్షన్స్ ఏంటి అని చెప్పారు. ఇప్పుడు మనం వాళ్ళకి అబ్జెక్షన్స్ చెప్పబోతున్నాం మనం. వాళ్ళు ఫార్మల్గా వాళ్ళకి మన అబ్జెక్షన్స్ ఏంటో మనం నెక్స్ట్ పంపించబోతున్నాం. తర్వాత వాళ్ళు కనుక సానుకూలంగా స్పందించకపోతే, స్పందించారనే నేను అనుకుంటున్నాను, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలో చూస్తున్నాం. అల్టిమేట్గా ఇది ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళాలంటే కనుక వాళ్ళు ఏదో ఒక పెద్ద తప్పిదం చేసి బాలకోట్ లాంటి పరిస్థితి తెచ్చుతేనో, ఊడి లాంటిదో ఏదో మనం చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్స్ చేయకుండా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం రద్దు చేయొచ్చు. అంటే దాంట్లో క్లాజ్ లేకపోయినా మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి మనం వీ కెన్ గో బ్యాక్. ఓకే, అటువంటి పరిస్థితి ఈరోజు లేదు, కానీ దానికి చేసినటువంటి మెట్టుగా మనం భావించాలి. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ కనుక తిరగరాస్తే పాకిస్తాన్ ఇప్పుడున్న సంక్షోభానికి కనీసం అంటే రెట్టింపు సంక్షోభంలో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది మనకు పెద్ద అస్త్రం, ఆచితూచి మనం దీన్ని వాడుకుంటున్నాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.